కేటీఆర్ వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్, ఎంతవరకు నెక్స్ట్ సెషన్ ఉండబోతోంది, 20 తారీఖు నాడు ఏం జరగబోతోంది. సో ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి మనతో పాటు గెస్టులు జాయిన్ అయ్యారు త్రిపురనేని చిట్టిబాబు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అట్లాగే నందారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మల్లాది పవన్ గారు టీపీసీసీ నాయకులు, అట్లాగే జయరామ్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ముందుగా చిట్టిబాబు గారు ప్రతిపక్ష నాయకులు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, రైట్, ఎందుకు వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించడం జరిగింది, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి, భట్టి విక్రమార్క ఉండాలా, శ్రీధర్ బాబు ఉండాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండాలా, ఎవరు ఉండాలనేది అధిష్టాన నిర్ణయం. అధిష్టానం నిర్ణయించింది, అధిష్టాన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏకీభవించడం జరిగింది. సో ఎక్కడ పెద్ద కాంట్రవర్సీ లేవులు, బట్ మీరు మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? రేవంత్ రెడ్డిని ఎందుకు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని వేరే చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని వేరే చేస్తున్నారు? చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినాయని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా అదే పాత పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ నడుచుకుంటుంది అనుకోవాలా? మొత్తం ఈ పోర్షన్ కాకుండా మొత్తం వింటే అన్ని కెలికి కెలికిచ్చుకుంటూ కాంగ్రెస్ చేసిన పని వాళ్ళ మొత్తం. వాళ్ళు అన్నారు పాములు చీమలు పెట్టిన పుట్టలో పాము అనేది ఎవరు వాడారు? ముందు రేవంత్ రెడ్డి కేటీఆర్ని గురించి మాట్లాడుతూ అక్కడ ఆయన మహేందర్ రెడ్డి మొత్తం ఏర్పాటు చేసి ఉద్యమం సమయంలో పాటు చేస్తే నువ్వు వచ్చి దూరి చీమలు పెట్టిన దీంట్లో దూర, దానికి కౌంటర్ ఈయన ఇచ్చాడు. నువ్వు చీమలు పెట్టిన వీళ్ళందరూ కష్టపడి పార్టీని నిలుపుకుంటే నువ్వు వచ్చి దూరావు, నువ్వు చీమల పుట్ల దూరిన పావు నువ్వు మేము కాదు అన్నాడు. ఎన్ఆర్ఐ అని అన్నాడు. ఎన్ఆర్ఐ నాన్ రిలయబుల్ ఇండియన్ అని అంటే నా ఎవరిని ఎన్ఆర్ఐ అందరినీ అవమానించడమేగా. పైగా ఎన్ఆర్ఐ ఎవరు? మీ పార్టీ ఎన్ఆర్ఐ. సో రాహుల్ రాజీవ్ గాంధీ చచ్చిపోతే మీరు ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేసుకున్నారు. సూర్యా గాంధీ ఎన్ఆర్ఐయా ఇండియనా? ఎన్ఆర్ఐ అని అనిపించుకుంటా ఇవన్నీ. ఈ మాట అన్నాడు ఇది ఆంబోతు. ఒక సీఎం, నువ్వు ఒక సీఎంగా మాట్లాడేటప్పుడు అపోజిషన్ ఇంకా వీధుల్లో మీటింగ్లో మాట్లాడినట్టు అదే భాష వాడితే ఎట్లా? అసెంబ్లీలో మాట్లాడుతున్నావు, ఒక సీఎంవి ఒక హోదాలో మాట్లాడుతున్నావు, మాట్లాడేటప్పుడు భాష కల్చర్ ఉండాలి. ఆ భాష లేకుండా ఆయన ఏకవచనంతో మాట్లాడటం, అచ్చోసిన ఆంబోతుల్లా మాట్లాడుతున్నారంటాం అని అనిపించుకోండి. మీరు అచ్చోసిన ఆంబోతుల్లా అంటే చూస్తూ వింటూ ఊరుకోరు కదా, మేము రిప్లై ఇవ్వాలి, రెస్పాన్స్ ఇవ్వాలి. ఒక అపోజిషన్ లీడర్ మాట్లాడుతూ ఉంటే సీఎంతో పాటు 5 ఆరుగురు మినిస్టర్లు అడుగడికి అడ్డుపడతారు. ఏ ఓపిక లేదా? ఎందుకు ఆ భయం? ఎందుకు విషయాలు బయటకు వస్తాయని? ఈ పాయింట్ ఎందుకు తీసుకురావాల్సి వస్తుందంటే, గతంలో మీరే చాలా మీ పార్టీ ఎమ్మెల్యే అనడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదు, 6 నెలలు ఉంటే ప్రజలే అంటున్నారు. మేము అనేది కాదు, ప్రజలే అంటున్నారు. ప్రజల నుంచి రాలేదు, పార్టీ నాయకుల నుంచి వచ్చింది. లేదు, టీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి, ప్రజల నుంచి అభిప్రాయం కూడా ఇవ్వడం. ప్రజలు ఎన్నాళ్ళు ఉంటుందో అని మేము 6 నెలలు టైం అంటున్నాము. వీళ్ళు ప్రజలు అనేది అంటే ఎన్నాళ్ళు ఉంటుందో ఏం చూద్దామనే అంటున్నారు. కానీ ప్రజలకు అట్లాంటి డౌట్ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తిప్పికొడితే 1 నెల రోజులు అడగాలి. ఇట్లా నేపథ్యంలో ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చినాక ఈ వారం 10 రోజులకే ప్రజలు అన్నారు కదా, ప్రజలు అనాల్సిన పరిస్థితి ఉంటే ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకుంటారు ఎన్ని రోజులు ఉంటుందో. అప్పటికి చాలా సార్లు మీ పార్టీ నాయకులే చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో ఉంటే మళ్ళా ఖచ్చితంగా పరిపూర్ణ ఆరోపణలు చేయడం జరిగింది. అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది, కాంగ్రెస్ మీద ప్రజలకు పరిపూర్ణ విశ్వాసం, పరిపూర్ణ నమ్మకం వీళ్ళు అని ఉంటే 85 సీట్లు 90 సీట్లు ఇచ్చారు. వాళ్ళకి ఒక సందిగ్ధంలో ఉండబట్టి బుటాబుటిగా 60 మ్యాజిక్ అంటే 64 సీట్లు అటు ఒకటి వచ్చినాయి. అది కూడా ఏది రూరల్ ఏరియాలో, ఇక్కడ సిటీలో ఒక కళ్ళ కనబడుతున్న డెవలప్మెంట్ సిటీలో ఒక్క సీట్ రాలా. రూరల్లో కొంచెం కరుణ జాలి, మామూలుగా మన జనాభాలో రూరల్ ప్రజలకు కరుణ జాలి. ఏదో ఒక మార్పు, ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం అంటే అనుకోవచ్చా? రూరల్లో రైతుల పక్షాన కానీ, రూరల్లో నిరుద్యోగుల విషయంలో కానీ, రూరల్లో యువత విషయంలో కానీ వీళ్ళంతా నెగిటివ్ లో ఉన్నారు. ఆ రోజు నెగిటివ్ కాదు, చెప్పేది పూర్తిగా నెగిటివ్ కాదు. అక్కడ ఒక ఒక పర్సంటేజ్ ఇస్తే ఉంది, పోనీ పాప అడుగుతున్నాడు కదా, తిరుగుతున్నాడు కదా, అరుస్తున్నాడు కదా, మురుగుతున్నాడు కదా, ఒకసారి అవకాశం అంటున్నాడు కదా, ఇస్తే పోయి. ఈ కరుణా కటాక్షం ఉన్న పర్సంటేజ్ కొంత ఉంటారు మన సైడ్ రూరల్లో. సిటీలో అది ఉండదు, కానీ సిటీలో ప్రాక్టికల్గా చూస్తారు, కానీ అక్కడ అలా ఉండదు. ఆ ఒక్క పర్సంటేజ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చి ఎంత పర్సంటేజ్ తేడా అయ్యా, 1.80 ఓట్ పర్సంటేజ్. ఓ ఇది మీకు అత్యధిక మెజారిటీగాను, ఓ బ్రహ్మాండంగా మీరు నెత్తిరి పెట్టుకున్నట్టు ఓ ఊరు పెట్టలేకపోతే కరెక్ట్ కాదు. మీరు ఒక బాధ్యతలో మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి. కుటుంబ పరిపాలన అంటారు, కుటుంబ పరిపాలన అనే అర్హత కాంగ్రెస్కు ఉందా?
మీరు కుటుంబమా, మిగతా వాళ్ళ కుటుంబ ప్రజలు ఎన్నుకుని 7 సార్లు ఎన్నుకున్న హరీష్ రావు కుటుంబ పరిపాలన అంటే మేబీ దాని వెనకాల కుటుంబ పాలన అంటే కారణం ఏంటంటే ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ లోకి రానియలేదు, ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులను రానియలేదు, గద్దర్ లాంటి వ్యక్తులను గేట్ కాడ కూర్చోబెట్టారు. సో ఎమ్మెల్యేలకు కూడా పర్మిషన్ లేకుంటుండే ప్రగతి భవన్ లోకి రావాలంటే, ఆ కోటలోకి రావాలంటే అన్న ఉద్దేశంతో ఆ మాట వచ్చింది అనుకోవాలి. బట్ కాంగ్రెస్ పార్టీలో ఆ ఫ్రీడమ్ అయితే ఉంటది కదా, ఈవెన్ ఇందాక కూడా మనం మనం సెక్రటరీకి ఎవరైనా రావచ్చు, ప్రతిపక్ష వాళ్ళు కూడా రావచ్చు అని చెప్పడం జరిగింది. గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు కనీసం ఎంటర్ కానీ సచివాలయానికి. సచివాలయం ఇప్పుడు ప్రతి సీఎంఏ అందరితోటి మాట్లాడాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్. ప్రభుత్వం సీఎంఏ అందరితోటి మాట్లాడాలి, చిన్న ట్రాన్స్ఫర్ కూడా చిన్న పెన్షన్ కూడా సీఎం దగ్గర వచ్చి సీఎంఏ మాట్లాడాలంటే టోటల్ ప్రభుత్వం వేస్ట్. ఇంత ఖర్చు, ఇంత జీతాలు, ఇంత అఫీషియల్స్ అనవసరంలా. సీఎం దగ్గర రావాల్సిన ఇష్యూలు